వైఎస్ఆర్సీపీ నాయకుల దాడిలో గాయపడిన దళిత కులానికి చెందిన యువకుడు లంకా గంగాధర్ కుటుంబాని ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దళిత నాయకుల బృందం పరామర్శించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర టీడీపీ దళిత నాయకుల బృందమైన టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, పేతల సుజాత, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐనాబత్తుల ఆనందరావులు మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు అరాచకాలు పెరిగిపోయాయని, ఒక ఎస్సీ సబ్ ప్లాన్ లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదని ఆరోపించారు. అనపర్తిలో టీడీపీ సానుభూతిపరుడు దళిత కులానికి చెందిన లంక గంగాధర్పై వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేశారని, అనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. లంక గంగాధర్పై దాడి చేసిన వారి దగ్గర నుండి ఎదురు ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం లంక గంగాధర్ చేసిన ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, లంక గంగాధర్కు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వైసీపీ నాయకులకు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. దళిత యువకుడు లంక గంగాధర్ చేసిన ఫిర్యాదుపై వేరొక విచారణ అధికారిని నియమించి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోకల్ అనపర్తి కాలేజ్ యొక్క అనపర్తి ఎమ్మెల్యే బామర్ది కాలేజీలో క్లీనర్ గా పనిచేస్తున్నాడు. ఎంత దుర్మార్గం కాకపోతే టీడీపీ సానుభూతి పరుడు అనేసి అతని ఉద్యోగం కూడా పీకించేసి అతని మీద మీరు కేసు విత్డ్రా చేసుకుంటావా లేదనేసి అతను చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏం దుర్మార్గం అండి? అదే మా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కనుక మేము ఇలాంటివి చేస్తుంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేవారనేసి నేను ప్రశ్నిస్తున్నా. మేము రాజకీయాలు ఎలక్షన్ వరకే చూస్తాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలనేదే అన్న ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అదే నినాదంతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు మీకు అధికారం ఇస్తే మీరు అడ్డమైన కేసులు పెట్టి ఓట్లు వేసిన ప్రజల్ని హింసిస్తారని మీకు అధికారం ఇవ్వలేదు. దానికి గుర్తుపెట్టుకోండి. మీ తీరు కనుక మార్చుకోకపోతే ప్రజలకు తిరగబడి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఈరోజున గర్భిణీ స్త్రీని కూడా కాలు పెట్టి తన్నారు. ఎంతమందిని పరామర్శించామండి ఈరోజున అనుపంత నియోజకవర్గంలో? ఏంటండి అసలు ఈ అరాచకాలు ఏంటి, ఆకృత్యాలు ఏంటి? దీనికి అడ్డు అదుపు లేదా? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మనకి అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజల యొక్క అభిమానం ఉంటే ఎవరైనా సరే అధికారంలోకి వస్తారు. ఈరోజున ప్రజల యొక్క అభిమానాన్ని మీరు చెడగొట్టుకుంటున్నారు. మీ కార్యక్రమాలు చూస్తే ఎవరైతే ముఖ్యంగా ఓట్లు వేస్తారో ఆ దళితుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీద మీ ప్రతాపం చూపాలనేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం చూస్తుంది, అలాగే చేస్తున్నారు. ఈ ఆకృత్యాల్ని సహించే పరిస్థితి లేదు. ఈరోజున ఎస్ఐ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎస్ఐ దళితుల మీద ఎంత దౌర్జన్యం చేశాడో అదే ఎస్ఐ వాసు గారిని ఈరోజున ఎంక్వైరీ ఆఫీసర్గా వేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు సబబు? ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా అప్పారావు గారు ఉన్నారు, ఆయన కూడా మార్చాలి. ఎవరైతే టీడీపీ వాళ్ళకి అన్యాయం చేశారో ఆ అధికారుల్ని మళ్ళీ ఎంక్వైరీగా ఆఫీసర్లుగా వేసి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేసి ఈరోజున వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు, మీరు మీ వయసు ఉన్నంత వరకు కూడా ఉద్యోగాలు చేస్తారు. గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అనపర్తి నియోజకవర్గంలో ఇళ్లపాలెం కానీ, ఇళ్లపల్లి కానీ, తుమ్మలపల్లి కానీ, అదేవిధంగా అనపర్తిలో ఈ వార్డు కానీ వీళ్ళ సుమారు 3-4 గ్రామాలు తిరిగాం. ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు. ప్రభుత్వం యొక్క దాడులు, అణచివేత, భౌతికమైనటువంటి దాడులు. ఇదిగో ఈవేళ ఇప్పుడున్నటువంటి యువకుడు గంగాధర్, లంక గంగాధర్, కేవలం ఇతను చేసిన నేరం ఏమిటన్నప్పుడు ఈ గ్రామంలో తనకి ఇష్టమైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం తను పనిచేశాడన్నటువంటి ఒకే ఒక్క నెపంతో ఈ గంగాధర్ని చితకబాది ఇవాళకి కూడా ఇంకా సరిగ్గా నిలబడలేకపోతున్నాను. కాలు ఫ్రాక్చర్ అయింది. శరీరం ఉన్నటువంటి అనేక అవయవాల మీద వాళ్ళు పిడుగుద్దులు గుద్ది తన్ని మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఇళ్లపల్లిలో అక్కడున్నటువంటి రాఘవ అన్నటువంటి వ్యక్తి తన ఇంట్లో తన కుమార్తె భార్యంతరాలు, మరొక కుమార్తె యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయి రాఘవ మీద, రాఘవ భార్య మీద దాడి. కేవలం అతను అన్నమాట ఏంటంటే, నా ఇంటి దగ్గర ఇంట్లో చిన్న భార్యంతరాలు ఉంది, మా ఇంటి దగ్గర ఈ తారజువులు, ఈ డప్పులు, ఈ వాయిద్యాలు కాస్త ఆపి ఎదరికి వెళ్ళిన తర్వాత మీరు మొదలు పెట్టుకోండి అన్నాడు తను చేసినటువంటి నేరం.
మరొక చోట మరో ఈ రకంగా ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు కనపడ్డాయి. ఇవాళ ఉదయం నుంచి ఇప్పుడు ఇంచుమించు 2:30 అవుతుంది. ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి మేము ఈ గ్రామాలు తిరిగి ఇంతమంది బాధితుల్ని మేము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చూసే బాధ, వాళ్ళ యొక్క హృదయ ఆవేదన, వాళ్ళ అవమానాలు ఇవాళ మీ మాటలతో చెప్పలేనటువంటి. దీన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం. ప్రభుత్వం ఒక పథకం ప్రకారంగా ఎవరైతే ఈ దళిత వర్గాలు ఓటుతో ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆ దళితుల్ని ఓటు తీసుకోవడమే కాకుండా తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కుల్ని హరిస్తూ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ యొక్క జీవనానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వైన వేళ ఈ ప్రభుత్వాన్ని కలుగుతూ ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం. దీనంతటికీ ప్రభుత్వం ఇంతకుముందు నాకు ముందు మాట్లాడినటువంటి మా ఇద్దరు మాజీ శాసనసభ్యులు ఇద్దరు కూడా వాళ్ళు ఒకటే మాట కోరుతున్నారు, నేను కూడా అదే మాట కోరుతున్నాను. ఈ ప్రభుత్వం యొక్క అండదండలు చూసుకుని ఏదైతే పోలీసు యంత్రాంగం ఉందో ఆ పోలీసు యంత్రాంగం ద్వారా జరిగినటువంటి ఈ ఇబ్బంది లేకపోతే ఈ కేసులు నమోదు చేయడం ఇవన్నీ కూడా అప్రజాస్వామికం, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధం. కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క మాట విని వీళ్ళు ఈ రకమైనటువంటి కేసులు పెట్టారు. మరలా వీటి మీద తిరిగి వీళ్ళందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ను కూడా అదే పోలీస్ ఆఫీసర్లు రావడం ఇది చాలా చాలా సిగ్గుమాలినటువంటి చర్య. ఇది ఎక్కడా కూడా ఏ సమాజంలో ఏ వ్యవస్థ ఎవరు కూడా అంగీకరించరు. ఎవరైతే నేరం చేయడానికి నేరాన్ని ప్రోత్సహించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లే మరలా తిరిగి ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ కింద రావడం అనేది ఇది చాలా చట్టరీత్యా చెల్లదు. దయచేసి ఇప్పటికే సుమారు 100 కేసులు ఉన్నాయి రిజిస్టర్ అయినవి, మరొక 100 కేసులు రిజిస్టర్ కాకుండా భౌతిక దాడులతో ఉన్నాయి. నేను చాలా రాష్ట్ర చాలా జిల్లాలు చూస్తున్నాం, మేము కూడా కొన్ని ప్రాంతాల్లో మేము కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ దాడులు కానీ లేకపోతే హింసలు కానీ లేకపోతే ఈ రకమైనటువంటి బెదిరింపులు కానీ ఎన్నికలను అడ్డం పెట్టుకుని కొంతమంది దళిత యువకుల్ని వాళ్ళు చేసినటువంటి వేధింపులు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి గంగాధర్ లాంటి యువకుల్ని కొట్టినటువంటి దెబ్బలు చూస్తున్నప్పుడు మాకు కూడా బాధ. అనపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక టీం రావడం జరిగింది. ఎందుకంటే అనపర్తి నియోజకవర్గానికి టీములు రావటం అన్నది పరిపాటు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది రౌడీ రాజ్యాంగం, ఇంకెక్కడైనా క్లియర్ కట్గా జరుగుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీలు రాజ్యం వెళ్తున్నారు అన్న కాన్సెప్ట్లో మనం కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అనపర్తి కాన్షియన్స్ని తీసుకోవాలి. ఈరోజు ఈరోజు చూస్తేనండి, ఇందాక రాఘవల్లోనే ఒక దళిత నాయకుడి ఇంటికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే వీళ్ళు గెలిచిన అంటే పంచాయతీ ఎలక్షన్స్లో డబ్బుతో గెలిచారో వాటెవర్ ఇట్ ఎలా గెలిచారో గెలిచిన దాంట్లోని సంబరాలు చేసుకునే రీతిలో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో రాఘవులు గారి ఇంటి మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద టపాసులు కాల్చడం, వాళ్ళు వద్దు ఇక్కడ చంటిపిల్లలు ఉన్నారని చెప్పడం, పాపానికి వాళ్ళ ఇంట్లోంచి ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి కొట్టడం, ఇది ప్రశ్నించిన పాపానికి ఇది ఇలా జరుగుతుంది అని ఒక ఎస్ఐ చెప్పిన పాపానికి కూడా ఎస్ఐ గారు కూడా ఆ వాళ్ళనే వచ్చి అదే రాఘవులు గారి ఫ్యామిలీతో ఎవరైనా ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకొచ్చి కొట్టడం, వాళ్ళ తాలూకా వాళ్ళందరినీ కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ ఒక మన గంగాధర్ని కుర్రోడు ఉన్నారు, లంకా గంగాధర్, ఈ అబ్బాయి ఇక్కడ ఏజెంట్గా పనిచేశాడు. ఇక్కడ పంచాయతీ ఎలక్షన్లో మొన్న ఏజెంట్గా పనిచేశాడు. ఈ వాళ్ళ అన్నయ్య ఏజెంట్గా పనిచేస్తే ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొట్టడమే కాకుండా ఈ అబ్బాయి జీవనోపాధి అయినా ఏదో ఒక చిన్న స్కూల్లో ఒక చిన్న డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. అంటే వీళ్ళ కడుపు మంట ఎంతలా ఉందంటే వీళ్ళ మాట వినకపోతే కడుపు మీద కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ అబ్బాయి ఉద్యోగాన్ని తీయించడమే కాకుండా ఈ అబ్బాయిని ఇష్టానుసారంగా కొట్టారు. ఆ రోజు కొట్టినట్టుగా సీసీ కెమెరాలో ఉన్నాయంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొన్నటి వరకు మందు సీసాల మీద ఎలకలు తినడం, ఎలకలు తాగడం, బియ్యాన్ని ఎలకలు తినడం ఇవన్నీ మేము చూసాం. కానీ సీసీ కెమెరాలని కూడా ఎలకలు తిన్న ఘనత ఈ అనపర్తి నియోజకవర్గంలోనే జరిగింది. అది పోలీసులు చెప్పే సమాధానాలు. అసలు అందులో ఉన్నాయి కదండి సీసీ క్యామ్స్ ఉన్నాయి, అందులో ఎవరు కొట్టారో ఒకసారి చూడండి అనే బాధ్యతలు చెప్తే సీసీ కెమెరాలు ఎలకలు తినేసాయంటాడు ఒకడు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారని రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు పెట్టడం, అంటే వీళ్ళకి ఎలక్షన్ కోడ్లు వర్తించవా? అసలు ఎక్కడ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ నడుస్తూనే ఉంది. అటువంటి సందర్భంలో సంబరాలు చేసుకోకూడదు, ఎలక్షన్ కూడా అమల్లో ఉందన్న సందర్భంలో కూడా వీళ్ళు విపరీతంగా సంబరాలు చేసుకోవడమే కాకుండా సామాన్య ప్రజల్ని ఇంత దారుణం అంటేనండి, ఇందాక తుమ్మలపల్లి అన్న గ్రామంలో మాకు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక గర్భిణీ స్త్రీ భోజనం చేస్తుంటే కాలితో వచ్చే కంచాన్ని కూడా తన్నే పరిస్థితి, కానీ ఎవ్వడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా నాకు ఆ మాట నేను అనకూడదు, పోలీసులు కూడా ఇంట్లో కూర్చుని